హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీనందు ఈరోజు మన స్పెషల్ కొర్ర బియ్యంతో సాంబార్ రైస్ని హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకోవాలి కొర్రల్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని రెండు సేపు నానపెట్టుకోవాలి మిల్లెట్స్ ఎప్పుడైనా సరే నానపెట్టుకొని వండుకున్నామంటే దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు బాగుంటాయి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది తర్వాత మనము ప్రెజర్ కుక్కర్లో నానపెట్టుకున్నటువంటి కొర్రల్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కొర్రలకి అరకప్పు కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి కందిపప్పు బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ కొలతలకి నాలుగు కప్పులు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకటి మీడియం సైజు బంగాళాదుంప తరుగు ఒకటి పెద్ద సైజు క్యారెట్ తరుగు ఒక పావు కప్పు బీన్స్ తరుగు అర టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఆయిల్ అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కూరగాయలన్నీ కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈలోపు మనము సాంబార్ పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్ని హీట్ చేసుకొని ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు ఒక టీ స్పూను మినప్పప్పు పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది పది నుంచి పదిహేను మిరియాలు అర టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను నువ్వులు ఐదు మిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా తర్వాత ఒక రెండు ఇంచులు ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటిది కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేడి చేసుకొని అర టీ స్పూను ఆవాలు ఒక ఎండు మిరపకాయ ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బల్ని బాగా కొంచెం దంచుకున్నటువంటిది యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి ఒక్కొక్క పెద్ద కప్పుడు యాడ్ చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలనే వాడుకోవాలనేమీ లేదు మనం రోజు వాడుకుంటాం కదా పెద్ద ఉల్లిపాయలనే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయినా వాడుకోవచ్చు తర్వాత రెండు మునక్కాయల తరుగు నాలుగైదు పచ్చిమిరపకాయల తరుగు ఒకటి మీడియం సైజు వంకాయ తరుగును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే ఉల్లిపాయకి అదేవిధంగా మునక్కాడలకి పులుసంతా పట్టి టేస్ట్ బాగా వస్తుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఇంట్లోనే తయారు చేసాం కదా స్టోర్ నుంచి తెచ్చుకునే సాంబార్ పౌడర్నైనా సరే మనం వాడుకోవచ్చు ఈ రెసిపీ కోసము తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొర్రలతోటి పప్పు వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకున్నాం కదా అది కూడా ఒకసారి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో నీట్గా ఇప్పుడు దీన్ని మనము రెడీ చేసుకున్నటువంటి ఆనియన్స్ పులుసు ఉంది కదా ఆనియన్లో దీంట్లో యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మొత్తము బాగా కలుపుకొని పైన మళ్ళీ ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదా మనం ఇక్కడ సాంబార్ రైస్ కదా చేస్తున్నాము అందుకని మళ్ళీ పైన ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూతను పెట్టేసి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే మన కొర్ర సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా మన కొర్ర సాంబార్ రైస్ రెడీ అయిపోయింది పదిహేను నిమిషాల తర్వాత దీన్ని మనము బాగా నెయ్యి వేసుకొని పైన ఒడియాలు అప్పడాలు ఊరమిరపకాయలతోటి సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది వన్ పార్ట్ లాగా సర్వ్ చేసుకోవచ్చు మనము చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్